వ్యూర్స్ దిస్ ఇస్ శ్రీయా యువర్ వాచింగ్ మైక్ టీవీ వర్డ్ కాస్ట్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం దట్ ఈస్ ఒక కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి దర్శన్స్ గ్రేటెస్ట్ ఫ్యాన్ రేణుకా స్వామి గెటింగ్ మర్డర్డ్ అండ్ ఈ మర్డర్ కి ఈ సూపర్ స్టార్ బ్లేమ్ కావడం ఎంతవరకు కరెక్ట్ మనకి ఇంకా తెలియదు బట్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం అండ్ వి హ్యావ్ వన్ ఆఫ్ మై కోలీగ్స్ బాబురావు ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ విత్ మీ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం సో హాయ్ హలో నిజానికి ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు ఇట్స్ నాట్ ఎ బ్రేకింగ్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది జరిగింది సో దీని గురించి మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా మాట్లాడుకోవాలి అసలు రేణుకా స్వామి ఎవడు ఆయనకి దర్శనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది దర్శన్ సెకండ్ వైఫ్ అనుకుంటేమో తను తను లివింగ్ రిలేషన్స్ ఉన్న ఆ లేడీతో ఇతనికి రిలేషన్ అలా వచ్చింది ఇతను మర్డర్ అవడానికి మోటివ్ ఏంటి ఆ మోటివ్లో నిజంగా మర్డర్ చేసేంత ఇష్యూ ఉందా ఇవన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ అట్లాగే ఒక ఫ్యాన్గా ఈయనకున్నటువంటి రైట్స్ ఏంటి దర్శనం చేసింది తప్ప ఒప్ప అభిమానం చేసింది తప్ప ఒప్ప ఇవన్నీ ఇందులో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి సో చూసుకుంటే ఈ రే స్వామి అనే అతను దర్శనకి చాలా పెద్ద ఫ్యాన్ చిత్రకూట జిల్లా అతను ఉంటాడు ఆ దర్శన సినిమా ఎప్పుడు అయినా పెద్ద హంగామా చేస్తూ ఉంటాడు థియేటర్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ లాగా చేస్తూ ఉంటాడు అతను ఫ్యాన్ అంటే చూస్తున్నాం కదా మన అభిమానం వెయ్యి తల్లి తల్లంటాం అందులో అభిమానం కూడా సినిమా ఫ్యాన్స్ కూడా కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ దాటి మించి పరిధికి మించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనుకోవచ్చు సో అతను ఇట్లా బాగా అతను చేస్తున్నటువంటి హంగామా జిల్లా స్థాయిలో చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా నీకు ఫ్యాన్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళందరి అట్రాక్ట్ అయ్యాడు ఈ దర్శన దగ్గర తీసుకెళ్లారు దర్శన్ కూడా ఇతను బాగా నచ్చాడు అతను బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా లేకపోయినా ఒక అంత బాగా నన్ను అభిమానిస్తున్నాడు అని చెప్పేసి అలా వీళ్ళిద్దరి మధ్య ఒక అసోసియేషన్ అయితే అభిమాని హీరో ఈ బాండింగ్ ఒకటి ఏర్పడింది దీని తర్వాత ఈ తన లేదా హస్బెండ్ అనకూడదేమో ఏదైతే ఈ కేసులో ఏ వన్గా ఉందో పవిత్ర గౌడ పేరుకు భిన్నంగా ప్రవర్తన ఉంది ఒక రకంగా ఆవిడ కూడా ఇతనితో కొంత పరిచయం ఉంది ఈ పరిచయం చేయడం దర్శన పరిచయం చేయడం బెస్ట్ మంచి ఫ్యాన్ ఇతను మనలో చూసుకుంటాను విశేషం ఏంటంటే అదే జిల్లాలో స్వామితో పాటు రాఘవేంద్ర అనే ఒక ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక అతను ఉంటాడు దర్శనకి ఈ కేసు ఇంత ఫాస్ట్ గా బయటపడ్డానికి అతనే రీజన్ ఇది చాలా మందికి తెలియదు ఇలాగా వీళ్ళు చేస్తుంటే అసోసియేషన్ అందులో ఈయన ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎస్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆ ఫ్యాన్ ఇప్పుడు మాట్లాడాడు కారణం ఇతను పవిత్ర గౌడ్కి ఏదైతే ఈయన దర్శన్ ఉన్నాడు దర్శన్ వైఫ్ పేరు విజయలక్ష్మి వాళ్ళప్పుడు చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు యాక్చువల్గా దర్శన మీద అనేక కేసులు ఉన్నాయి మన గతంలో కూడా చూసుకున్నాం భార్యను వేధించడానికి భార్యను కేసులో ఒకసారి అరెస్ట్ కూడా పద్నాలుగు రోజు జైల్లో ఉన్నాడు రిమాండ్ లో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వేరే విషయం అయితే దర్శనకు సంబంధించి ఏమైందంటే ఇతను తప్పు చేసిన ప్రతిసారి అదే కాక ఒకసారి మైసూర్లో ఒక హోటల్లో గొడవ పడ్డాయి ఒక ప్రొడ్యూసర్ ని బెదిరించాడని ఒకటి ఒక డిస్ట్రిబ్యూటర్ ని బెదిరించాడని ఒకటి ఇవన్నీ ఈ కేస్ అయినా ఇష్యూస్ అయినాయి ఇలా ఇష్యూ అయిన ప్రతిసారి ట్వంటీ ట్వంటీ కంటే ముందు వరకు కూడా కన్నడలో ఒక సూపర్ స్టార్ ఉంటాడు ఇంకొక సూపర్ సీనియర్ మోస్ట్ హీరో అంబరీష్ అని ఒక ఆయన ఉంటాడు రెబల్ స్టార్ కన్నడలో ఒక రెబల్ స్టార్ అయినా మనకి తెలుగు వాళ్ళు కూడా బాగా అతని ఇతనికి బాగా క్లోజ్ అతను గా పవర్ఫుల్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ వన్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఇతను దర్శనం ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తారో ప్రతిసారి అతను వెనకేసుకొస్తుండేవాడు ఇతని ఇంట్లోకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా అతనే సాల్వ్ చేసేవాడు అంటే ఈ బృందంగా ఉన్న డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి దానికి సంబంధించి కూడా ఒక భార్య మధ్య కూడా ఒక పెద్ద మనిషికి సెట్ చేయటం ఒకటి కేసుల్ని సెట్ చేయడం ఒకటి ఇవన్నీ చేసేవాడు అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇతను కొంచెం ఇదే డౌన్ ఇప్పటికి డౌన్ అని కాదు చనిపోయిన తర్వాత మైసూర్ ఇష్యూ జరిగింది ప్రొడ్యూసర్ బెదిరించి ఇచ్చి కూడా అదే జరిగింది డౌన్ అవ్వాల కొంచెం అగ్రసివ్ అరగంటగానే ఉంటాడు అతను సినిమాలో ఉన్న క్యారెక్టర్కి ఒరిజినల్ క్యారెక్టర్కి సంబంధం ఉండదు బట్ ఈయన సినిమాలో విలన్స్ లాగా ఈయన బయట బిహేవ్ చేయడం అనేది కొంత ఇప్పటికి చాలాసార్లు చూసాం ఎందుకంటే పోలీసులు కేసులు దాకా వెళ్ళినాయి కాబట్టి ఇంటర్నల్గా అయితే కనుక సెట్ అనుకోవచ్చు కేసులు వరకు వెళ్ళాయి కాబట్టి ఇతను క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఒక మంచి వ్యక్తిత్వం అయితే కాదు మంచి వ్యక్తి వన్ థింగ్ నాకు సడన్గా ఏమనిపించింది అంటే నాచురల్ గా ఇంకెవరి మీద కేసెస్ పెట్టినా సరే అవి ఈజీగా రీచ్ అయితే పోలీసులకి కానీ ఒక సూపర్ స్టార్ అయ్యి ఉండి ఆయన మీద కేసు అంటే ఇట్ ఇల్ ఇట్ షుడ్ బి అిటిల్ బిగ్గర్ థింగ్ అయితే కానీ అక్కడ పోవో ఎందుకంటే దే హిట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దమ్స్ వాళ్ళ విత్ ఇన్ ది ఎంసెల్స్ ఉంటాయి అయినా సరే అంతవరకు పోయిందంటే ఈయన మిస్టేక్ లేదు ఒక్కోసారి అంటే ఇప్పుడు మైసూరు హోటల్ ఇష్యూ ఒక వెయిటర్ మీద అతను కొంచెం సీరియస్ అయ్యి ఒక దాని పెద్ద హోటల్ అది చాలా మంది చూస్తుంటారు ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి ఆబ్బియస్గా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆబ్బియస్గా రీచ్ అయింది పోలీసులు కూడా తప్పకుండా చచ్చినట్టు చేయాల్సి వస్తుంది ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఎందుకంటే నిజంగా మేము అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే గనక ఇలాంటివి అంత ఈజీగా బయటకు సో అలాగే ఇతను భార్యని ఆ భార్యను వదిలేసి ఈ పవిత్ర గౌడ ఇలా ఆల్రెడీ ఇది సినిమా యాక్ట్ చేశారు ఇద్దరు కలిసి పవిత్ర గౌడతో లివింగ్ రిలేషన్ ఉంది ఇక్కడ పవిత్ర కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన భర్తను కూడా వదిలేసింది పిల్లలు ఈ మతం ఉంటారు ఆమెతోనే ఉంటారు ఆమె పిల్లలు సో వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ అభిమానికి అబ్జెక్షన్ మా హీరో భార్యకి పిల్లలకు దూరం చేసి నువ్వు ఏమని ఇబ్బంది పెడుతున్నావు ఆయన్ని ఆయన కుటుంబాన్ని చేస్తావని చెప్పేసి ఈయన పవిత్ర గౌడకి మెసేజ్ అబ్యూజు లాంగ్వేజ్ వాడడము కొన్ని ఆయన దగ్గర ఏవో ప్రస్తుతానికి ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ బయట రాలేదు కానీ స్టార్టింగ్ లో వచ్చినటువంటి రూమర్ ఏంటంటే ఆమెకు సంబంధించి కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా పంపించి బెదిరించాడని మా హీరోతో ఉండకు ఉండొద్దు ఉండొద్దు ఉంటే గనక అయ్యాన్ ఫ్యామిలీ స్పైల్ అవుతుంది మా హీరోని ఇబ్బంది పెడతామని ఈమెను బెదిరించాడు ఫోటోస్ తోనే ఏం చేస్తారు మైట్ బి అంటే ఆ ఫోటోస్ ఇంకేవో వాళ్ళ ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోస్ అన్న వార్త ఫస్ట్ లో వచ్చింది మనకు అంటే నేను సోషల్ మీడియాకి రిలీజ్ చేస్తా అలాంటి ఫోటోస్ కావచ్చు అట్లాంటివి కావచ్చు టెన్నింగ్ సంబడి ఎస్ అయితే ఎందుకంటే ఇక్కడ దొరికి పోలీసులకి దేనికా సాంగ్ ఫోన్ దొరకలేదు దొరకలే దొరికితే కనుక ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు మోస్ట్లీ అది కొంచెం కేసులో కీలకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది సో చూసుకుంటే ఇతను బెదిరించాడని చెప్పేసి పవిత్ర గౌడ కూడా చెప్పడం అతను హ్యాంగర్ అయిపోయి కోపపడడం కోపగించుకున్న తర్వాత తన మనుషులకు కొంతమందిని పంపించి కిడ్నాప్ చేయించి అక్కడున్నటువంటి తన గెస్ట్ హౌస్కి పిలిపి తీసుకొచ్చారు ఇదంతా పోలీసు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఈ కురాని గెస్ట్ కిడ్నాప్ చేసి ఒక ఆటోలో తీసుకొని ఈ గెస్ట్ హౌస్కి రావడం ఈ గెస్ట్ హౌస్ తర్వాత వాళ్ళు అక్కడ అతను విపరీతంగా కొట్టారు బాగా కొట్టారు దర్శను ఆయన పోలీసులకు చెప్పేది ఏంటంటే నేను ఊరికే రెండు దెబ్బలు వేసి మా వాళ్ళని బెదిరించమని చెప్పాను వాళ్ళు చంపేశారు అని చేత దానికి నాకు సంబంధం లేదు అని దర్శనం పోలీసులు చెప్పినటువంటి వాంగ్మూలంలో ఉంది రికార్డ్ వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్లో చూస్తే కనుక దర్శన్ ఆ మొత్తం ఎంటైర్ సీన్లో అక్కడే ఉన్నాడు పవిత్ర కోవడం కూడా అక్కడే ఉంది ఇంట్రెస్టింగ్ వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు ఇది పోలీసులు ఎప్పుడైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారో అప్పుడు మొత్తంగా తెలిసిపోయింది అనట్టు దర్శన్ అతన్ని గోడకేసి కొట్టాడు దాదాపు ఒక పది పదిహేను మంది ఆ కురాని కొట్టారు ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు అలా చేశారు ఇలా చేశారు చిత్రహింసలు పెట్టారు ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు చిత్రహింసలు చేశారని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎనిమిది గంటలు ఒక మనిషిని నాన్స్టాప్ కొట్టడం అది వీళ్ళు బౌన్సర్లు ఉన్నారు ఇక్కడ కొట్టారు ఆ తర్వాత అతను ఒక్కళ్ళు ఎవరో బలంగా వెళ్ళి గట్టిగా గోడకే తల కొట్టినప్పుడు అప్పుడు చనిపోయాడు అంత చిత్రహింసల తర్వాత దెన్ పవిత్ర గౌడ దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఈ సభాన్ని మాయం చేయమని చెప్తే అక్కడ ఇందాక నేను చెప్పినటువంటి రాఘవేంద్ర అనే అసోసియేషన్ అనేసి అతను కొంతమంది కలిసి సవాని తీసుకెళ్లి మురికాలు వేశారు ఆ మురికాలు చూసిన ఎవరో ఆ తర్వాత బయటికి తీసుకురావడం ఇతను పలానాన్ని గుర్తుపట్టడం ఇతను చివరిగా వెళ్ళింది రాఘవేంద్ర అనే వ్యక్తితో అన్న విషయం ఈ రేణుకాస్వామి భార్య పోలీసులకు చెప్పడం అక్కడ నుంచి తీగలాగారు ఫస్ట్ రాఘవేంద్ర అనేవాడు నాకేం తెలియదు అన్నాడు బట్ పోలీసుల స్టైల్లో వెళ్ళేసరికి విషయం అంతా అతను చెప్పేశాడు అప్పటిదాకా ఇక్కడ ఇందులో దర్శనం ఉన్నాడని కానీ ఏదన్నా ఏదైనా చిన్న విషయం అనుకున్నారు ఫ్యాన్స్ మధ్య షూ అనుకున్నారు లేదా పర్సనల్ వీళ్ళు ఇక్కడ పోవడం అనుకున్నారు ఒక టాప్ హీరో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇందులో ఒక మాజీ హీరోయిన్ ఇన్వాల్వ్ అయింది ఇంత పెద్ద తతంగా ఉంది దీని వెనక అన్న విషయం రాఘవేందర్ ద్వారా ఒక అన్నట్టు దీన్ని తప్పించుకోవడానికి దర్శన ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ రాఘవేందర్ ఇనిషియలీ అని చెప్పేది ఉండే కదా అవును మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అతను చెప్తున్న సమాధానాలు కొంచెం సఫిషియెంట్ గా లేవు ఏం చెప్పలేదు అంటే ఎక్కడికి వెళ్ళిరు అనేసి వన్ లాస్ట్ మాట్లాడింది నాతోనే కానీ ఎక్కడికి వెళ్ళిందని నీతో చెప్పిందా అంటే పోలీస్ ఏమన్నారు దాదే అన్నాను అతను పొంతం లేని సమాధానాలు చెప్పడం పోలీసులకు ఎక్కడ మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది ఎదుటి వాడు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతున్నాడో వీళ్ళకి కొంత డౌట్ వస్తుంది ఆ డౌట్ క్లారిఫై చేసుకొని స్టేషన్ తీసుకెళ్లి మాట్లాడడం కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడడం లేదా పోలీస్ స్టైల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఉంటాయి అప్పుడు అతను త్వరగా బయటపడ్డాడు ఒక రకంగా ఈ కేసు చాలా ఫాస్ట్ గా బయటకు రావడానికి ఆ మాట జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది అనుకాల ఇంత పెద్ద మనుషులు ఉన్నారన్న విషయం బయట రావడానికి రాఘవేంద్ర అనేవాడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సో ఆ తర్వాత ఇప్పుడు మనకు మొత్తం జరిగినంత చూస్తున్నాం పోలీసులు అరెస్ట్ చేయడం ఆ పవిత్ర కూడా అరెస్ట్ చేయడం దర్శన్ ఏ టూగా పవిత్రను ఏ వన్గా లేదా మిగతా ఒక దాదాపు పన్నెండు నుంచి పదిహేను మంది వరకు పదిహేను మంది వరకు ఈ కేసులో ముద్దాయిలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సో పోలీసులు వన్ వీక్ కస్టడీకి తీసుకోవడం ఆ కస్టడీ తర్వాత ఆ కస్టడీ టైంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం రీకన్స్ట్రక్ట్ చేయడం ఆ లొకేషన్కి వెళ్ళడం అక్కడికి షూ దర్శన షూ గుర్తులు పిల్లల సమస్య అన్ని ఆనవాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో రిగార్డ్ అవడం ఇవన్నీ చూశారు చూసిన తర్వాత ఈ పవిత్రని ఈవన్గా ఇతన్ని అంటే పవిత్ర చెప్పడం వల్ల ఇతను చంపాడు